మార్కర్స్ అంటే ఇంగ్లీష్ లో అంటాం. స్వామివారి మెట్టు మీద, గుళ్ళో, గుడి బయట చిరు చిరు చిందులు చిరు ఇవన్నీ అమ్మేవాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయల లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనం చేస్తాను. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది, అది కూడా వ్యాపారం చేసేస్తారా? ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ల గురించి అసలు చెప్పనే బాగా సూపర్ బిగ్ మసాలా దోశ, ఏదే మామూలు మసాలా దోశ పెట్టలేదు, నిట్టంగా సూపర్ స్పెషల్ మసాలా దోశ. జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఏనుగే 200 రూపాయలు, 175 రూపాయలు దోశ. పేదోడు వస్తే ఏం తింటారా? అందరు డబ్బులు ఉన్నోడు కాదు ఇలాగా మళ్ళీ పేదోడు కూడా ఉంటారా? మేము పోయినప్పుడు తిరుమలకి పోతే 10,000-12,000 రూపాయలు ఈరోజు కావాలి డబ్బులు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి, ఎవరికి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో తినచ్చు. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది. తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి నాయకుడు లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. దీని మీద డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాలు వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో, వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. 5వ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం, 7వ, 8వ, 9వ ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు. ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ అందరికీ మేము చెప్పేది ఒకటే, దయచేసి కాగితాలు కాల్చాలా, లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా, రీఫార్మాట్ చేయాలా, సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? గట్టిగా ప్రశ్నించాలి, పోరాడాలి, అక్కడ కౌంటింగ్ హాల్ ఏజెంట్గా పెట్టాలి, పట్టాలని కూడా అన్నట్టున్నా. తిరగబడండి, మర్చిపోయిన అసలు విషయం ఒక సైడ్ ఏమో సాక్షి ఇవ్వడం వల్ల సిద్ధంగా ఉండండి, జీజీలు కొట్టండి, తపాసాలు పెంచండి, వస్తున్నాడు జగనన్న అని ఒకటి చూశా, వాడేమో అట్టంటున్నా. ఇటు మా వాడు సత్తది గారు కర్రలు తీసుకోండి, కౌంటింగ్ సెంటర్ లో బాధ అండి, అందరూ మీరు బాధది మమ్మల్ని గ్యాస్ పెడుతున్నా. ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి, ప్రశాంతంగా జరగాలి. తిరగబడండి, వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి, ఏం చేస్తారా? ఎత్తి బయటేసేస్తారు రే, అవతల మీరు లెక్క కూడా చూసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి
ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లో అని చెప్పడం మనం అందరం చూసాం, వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్ లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు, మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఒరే ఓటు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్ కి రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తుపెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు, ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. పొన్నవరు సుధాకర్ రెడ్డి తల తీసేస్తాడు జగన్ అని చెప్పాడు. పొన్నవరు సుధాకర్ రెడ్డి తల తీసేస్తానంట జగన్. పొన్నవరు సుధాకర్ రెడ్డి అసలు నువ్వు లాయరెడ్డి అయ్యోరి, అసలు నాకు అర్థమే కాదురా, నువ్వు ఎక్కువ పాస్ అయిపోయావు సరే, ఆడు ఏదో లండన్ ఆయనకు పోయినట్టున్నావో లేకపోతే బాడీకి వచ్చారు, వాడు ఏదో స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో, నువ్వు సారాయి బ్యాచ్ వాడు ఏం కానీ లప 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 తాగిదివేనా, చూసుకుంటే తాగాల్సిందే, తాగేసేది ఏంది ఏం చేయదా, తిక్కనాయాలా అని తాగాల్సిన అవసరం ఉందా, రెండేసుకో మూడేసుకో ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి, పడకడకడకడ తాగితే ఇట్లా నరికేస్తా తలలా, రా నువ్వు నేను రా, నీ తల ఎగరుతుందా నా తల ఎగరుతుందా చూస్తారా, మీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి తీసుకోరా, సరే నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గు లేదురా నీకు, అరే నీలాంటి ఎదవకు వాడట్టించాడు రా బోస్ జగన్ ఎత్తిస్తాడా, ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అని తల నరికేస్తాడా, ఏం తాగితే ఒళ్ళుదా తాగితే ఒళ్ళుదా అంటున్నా, దాని పక్కనే చంగాయగాడు నవ్వడం, నరకడం కాదురా రే, మేము నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్, తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్ రాదు, రెడీగా ఉండు నరకం ఏందో చూపిస్తాం. 9వ తేదీ వైజాగ్ లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి, వాహనాలు ఏమి కూడా లేవు, రద్దీలు ఉన్నాయని చెప్పి. 9వ తేదీ వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయండి, అంతా బ్లాక్ లో నడుస్తుంది, అది కూడా బ్లాక్ చేసేసారు, బ్లాక్ చేసి బ్లాక్ చేసేసారు. కాబట్టి దయచేసి 9వ తేదీ ఒకవేళ మీరు వైజాగ్ కి వెళితే 4వ తేదీ వెళితే మీకు 4 మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎవరు కనిపించరు, ఆడ హోటళ్ళు బుక్ కాదా, ఫ్లైట్లు 3000-4000 ఉన్నాయి, ఈయనంట అందరు 9వ తేదీ మొత్తం హోటల్ రూములు బుక్ చేసేసారంట, దేనికి చిమ్ముకునే దానిక. ఇంకా వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఫుల్, విజయవాడ టు హైదరాబాద్ ఫుల్, 4వ తేదీ 12 గంటల నుంచి విజయవాడ హైదరాబాద్ కి డ్రాప్ 10,000 రూపాయలు వైసీపీ నాయకులకి, ఒక్కొక్కడు బ్యాగ్ సర్దుకొని లగెత్తి 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 ఒకవేళ బస్సు ఫుల్ ఉన్నా కూడా ఇట లాక్కొని ఇక ట్రైన్ విండోలో కూడా పట్టుకొని పోయే పరిస్థితి వైసీపీ నాయకులు ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, 4వ తేదీ తెలుగుదేశం గెలుపు తర్వాత దయచేసి వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్లేదానికి లేదు, ఉండాలి చూడాలి, కార్యకర్తల మీద వదిలి ఆడంగిల్ నాయన్ లాగా వెళ్ళొద్దని కూడా నేను